అందరికీ నమస్కారం. ఈరోజు మనకి కెరీర్ గైడెన్స్లో భాగంగా బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ కోర్సుతో అవకాశాలు ఏమున్నాయో చూద్దాం. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎక్కడ మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి చూద్దాం. బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ కోర్సుతో చాలా అవకాశాలు ఉంటాయి. పైపీసీ విద్యార్థులకు ఉన్నత విద్య ఉద్యోగాలకు మార్గం అవుతుంది. ఎంఎస్సీలో కూడా ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. వీటిని పూర్తి చేసుకుంటే మనకి కార్పొరేట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత జీవితంలో రోగాల బారిన పడి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో అందువల్ల న్యూట్రిషన్ స్పెషలిస్ట్ చాలా అవసరం ఉంది. ఇందులో మనకి డిగ్రీ ఉంది, పీజీ కోర్సులు ఉన్నాయి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి డిగ్రీ పీజీ స్థాయిలో కోర్సులు వచ్చి బ్యాచిలర్ డిగ్రీలో న్యూట్రిషన్ బయాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్స్తో ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నారు. ఇందులో మనకి హోమ్ సైన్స్ విభాగంలో గుర్తింపు పొందిన జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ డైటిటిక్స్ అంశాలను బోధిస్తారు. ఇదే కాలేజీలో పీజీ స్థాయిలో కూడా న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ స్పెషలైజేషన్స్తో కోర్సు అందుబాటులో ఉంది. ఈ జాతీయ స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో కూడా ఫుడ్ న్యూట్రిషన్ కోర్సులు అందిస్తున్నారు. సియుఈటీ యూజీ స్కోర్ ఆధారంగా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎన్ఐఎన్లో ఎంఎస్సీ చూద్దాం. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ స్టోర్స్ న్యూట్రిషన్ కోర్సులను అందిస్తుంది. వీటికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీలో అప్లైడ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ తదితర స్పెషలైజేషన్లు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్స్ కల్పిస్తారు. ఇందులో ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. May 20 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. కింద ఇందులో ఉన్న లింక్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు మనకి బీహెచ్యూ వారణాసి జాదవ్పూర్ యూనివర్సిటీ ఇగ్నోతో పాటు లైఫ్ సైన్సెస్ ఫుడ్ న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్తో పీజీ కోర్సులు అందిస్తున్నారు. దీనికి కూడా సియుఈటీ పీజీ ఎంట్రన్స్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులోనే పీజీ కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు పద్మావతి మహిళా విద్యా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి ప్రోగ్రామ్స్, తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్లో పిహెచ్డి, తర్వాత జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేరే అవకాశం ఉంది. ఈ కోర్సులో ఏం చెప్తారు అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో బయోకెమిస్ట్రీ, శానిటైజేషన్, హైజీన్, డైట్ థెరపీ, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీస్, న్యూట్రిషన్ వంటి అంశాలను బోధిస్తారు. ఫీల్డ్ స్టడీ ఉంటుంది. తర్వాత కోర్సు పూర్తయ్యేటప్పటికి మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఇది జాబ్ మార్కెట్ అవసరాలకు రూపొందించే విధంగా ఉంటుంది. ఫుడ్ న్యూట్రిషన్ కోర్సులు చేసుకున్న వారికి ఉపాధి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే హాస్పిటల్స్, ఎన్జిఓస్, ప్రధాన పాఠశాలలు, తర్వాత ఇట్లాంటి ఆహార నియమాలు వివరించడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రత్యేక డైటీషియన్స్ని పెడతారు. వాళ్ళు నియమించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో డిగ్రీ పీజీ చేసిన వారికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ క్లబ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఐసీడిఎస్ విభాగాల్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటీషియన్ నిపుణులు కూడా కావాల్సి ఉంది. సో మనకి ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ కార్పొరేట్ కంపెనీలో ఉపాధి లభిస్తుంది. ఫుడ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్కి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పదార్థాల తయారీ, పోషకాల శాతం, వాటి నిల్వకు తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నింటికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో న్యూట్రిషన్ నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతుంది. నెస్లే, బ్రిటానియా, క్వాలిటీ, హ్యాట్సన్, డాబర్, క్యాడ్బరీ, ITC వంటి ప్రైవేట్ సంస్థలు కూడా టాప్ రిక్రూటర్స్గా నిలుస్తున్నాయి. సో ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్స్ చూస్తే ముఖ్యంగా ఫుడ్ రీసెర్చ్ అనలిస్ట్ కొలువులు 400,000 వరకు వార్షిక ఆదాయం ఉంటుంది. తర్వాత హెల్త్ కేర్లో కూడా హాస్పిటల్స్లో న్యూట్రిషనిస్ట్ ఉద్యోగాలు ఉంటాయి. డయాబెటీస్, ఒబెసిటీ, దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళకి ఆహార నియమాలు చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ డైటీషియన్ అంటే వ్యక్తులకు ఆరోగ్యవంతంగా జీవించడానికి ఆహార అలవాట్లు సూచించడం ఉంటుంది. న్యూట్రిషన్ అంటే ఏంటి చెప్పి వాటి నిబంధనలు చెప్పడానికి ఉంటుంది. ఇంకా ఫుడ్ రీసెర్చ్ అనాలిస్ట్, తర్వాత బయోలాజికల్గా పరీక్షించి అది ఎలా ఉంది ఫుడ్ అనేది చెప్పడం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇది నాణ్యమైన ఆహారం తయారీకి తీసుకోవాలని చర్యలు చేపట్టడం వంటి విధులు ఉంటాయి. ఇది కూడా ప్రైవేట్ ఉంది ప్లస్ గవర్నమెంట్ ఉంది. తర్వాత హెల్త్ ఎడ్యుకేటర్, ప్రభుత్వ విభాగాల్లో లభించే ఉద్యోగాల్లో హెల్త్ ఎడ్యుకేటరు,
ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం పాటించాల్సిన ఆహార నియమాలు సూచించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో ఆడవాళ్ళకైతే మహిళా శిక్ష సంక్షేమ పరిధిలో ICDS విభాగంలో కూడా జాబ్స్ చాలా ఉన్నాయి. సో ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సుని మీరు చేసి న్యూట్రిషన్ అవుతారా అనేది మీ ఆలోచన పైన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.